భారతదేశంలో వరల్డ్ కప్ ను ప్రజలు ఎంతగా ప్రేమిస్తారో ప్రపంచానికి చాటి చెప్పేలా టీమిండియా ఉత్సవ ర్యాలీ కొనసాగుతున్నాయి గురువారం ఉదయం భారత గడ్డపై చేరిన క్షణం నుంచి రోహిత్ సేనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అభిమాన ఆటగాళ్లను ప్రపంచ కప్ చూడాలని భారత జట్టు ప్రయాణించిన ప్రతి చోట భారీగా తరలి వస్తున్నారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ టీమిండియా బస చేసిన హోటల్ ముంబై విమానాశ్రయం ఇలా అడుగడుగునా నీరాజనం పడుతున్నారు ఇక ముంబైలోని మెరైన్ రోడ్ లో జనసంద్రమై టీమిండియా విజయోత్సవ ర్యాలీకి అభిమానులు భారీగా తరలివచ్చారు నారిమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు రోడ్లన్నీ అభిమానులతో నిండిపోయాయి వర్షం కారణంగా కాస్త ఆలస్యంగా మొదలైన రోడ్ షో చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయేలా సాగుతోంది పదమూడేళ్ల ప్రపంచ కప్ నిరీక్షణకు తెరదించిన రోహిత్ సేనను అభినందించడానికి అభిమానులు దేశం నలుమూలల నుంచి ముంబైకి చేరుకున్నారు మరోవైపు టీమిండియా ఆటగాళ్ల వరల్డ్ కప్ ట్రోఫీని పట్టుకుని అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు అయితే భారత ఆటగాళ్లను దగ్గరగా చూడాలని ఓ అభిమాని వినూత్నంగా రిస్క్ చేశాడు ఏకంగా భారీ చెట్టు పైకెక్కి ఆటగాళ్లను పలకరించడానికి ప్రయత్నించాడు అంతేకాక ఓ చేతితో బ్యాలెన్స్ చేస్తూ మరో చేతితో ఫ్లాష్ లైట్ వేస్తూ టీమిండియాను వీడియో తీయడం గమనార్హం దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా ఎవర్రా వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడంటూ నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు మరికొందరు అతడి చేష్టలపై మండిపడుతున్నారు